ఈరోజు ప్రెస్ మీట్లో మెయిన్ క్యాప్షన్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, రేప్ ఆఫ్ డెమోక్రసీ. అంటే మన డెమోక్రసీని ఈరోజు రేప్ చేస్తూ ఉండరు, అత్యాచారం చేస్తూ ఉండరు మన డెమోక్రసీ పైన. మేల్కోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లారా, మేల్కోండి అని చెప్పి నేను మీ అందరికీ నేను తెలుపుకుంటున్నాను. 5 రోజుల నుంచి మేము చేసిన కంప్లైంట్ పైన కంప్లైంట్ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్కి, కానీ పరిణామాల్లో మార్పు లేదు. ఈరోజు కూడా అదే కొనసాగుతూ ఉంది. ఎలక్షన్స్ ఎందుకు మీరు పెడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. తప్పు జరుగుతుందని చెప్పి ఒకరోజు కాదు, వారం రోజుల నుంచి మేము ప్రతిరోజు మీకు కంప్లైంట్ చేస్తూ ఉంటే మీకు మేనేజ్ చేసే సమర్థత లేనప్పుడు ఎందుకు మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారని చెప్పి నేను సూటిగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నిస్తాను. వైఎస్ఆర్ సిపి వాడిలాగా మాటలు మాట్లాడే వాళ్ళం కాదు, అన్ని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ విత్ వీడియోస్ చూపిస్తూ ఉండం. ఈ ఇన్సిడెంట్ 10వ తారీఖు రేపల్లలో జరిగింది. ఏంది అని అంటే లిక్కర్ బాటిల్స్ తీసుకోబోయి మా నాయకుడు చౌదరి గారింట్లో, అల్లా చౌదరి గారింట్లో పెట్టి ఆయన మీద కేసు బుక్ చేసి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేదానికి వచ్చినారు. ఇది క్లియర్గా ఫాల్స్ కేసు అని చెప్పి మేము ఆ రోజు చెప్తే వైఎస్ఆర్ వాళ్ళు మా మీద తప్పుగా చెప్పినారు. ఇదిగోండి ఇది లైవ్. ముఖ్య నాయకులు మా టౌన్ రూరల్ మండలం ప్రెసిడెంట్ కమలేష్ యాదవ్ గారి ఇంట్లో కూడా అదే విధంగా లిక్కర్ బాటిల్స్ వాళ్ళు పెట్టినారు, కేసులు బుక్ చేశారు. చాలా కేసులు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడెక్కడ మా వాళ్ళు వినలేదో అక్కడ వీళ్ళు కేసులు పెడతా వచ్చినారు, మేము ఎప్పటి నుంచో చెప్తా ఉండాం. కానీ అదృష్టం ఏంటంటే నిన్న రాత్రి రెడ్ హ్యాండెడ్గా తెనాలిలో లక్కీగా వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఉండింది, అది వాళ్ళకి తెలియక సీసీ కెమెరా ఫుటేజ్లో క్యాప్చర్ అయింది వాళ్ళు చేసింది. చూడండి అజూడండి అది అజూడండి, ఇంత క్రిమినల్స్ దొంగలు తీసుకుపోయి ఒక లొకేషన్లో పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు ఖాళీ చేతులతో. చూడండి అక్కడ ప్లేస్ చేసి మొదట ఏం చేశారు, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని తెలియకముందు ఒక 2 నెలల ముందు నుంచే ప్రిపరేషన్స్ చేశారు. ఓటర్ లిస్టులో మా వాళ్ళ ఓటర్లు పేర్లు తీసేశారు. కొన్ని దగ్గరలో ఆ డీలిమిటేషన్లో ఈ ఊరు అటు ఆ ఊరు ఇటు చేసి అది చేశారు. అది అయిపోయిన తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు మీ ఓట్లు లేవు, మళ్ళా కొత్త అమెండ్మెంట్ వచ్చింది లిస్టులో అని చెప్పి చాలా వరకు ఇన్వాలిడ్ చేశారు. నిన్న నేను ఎలక్షన్ కమిషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాను, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఈ లెటర్ కూడా ఇచ్చినారు. 1/1/2019 అంటే 1/1/2019 అప్డేట్ అయిన లిస్ట్ దాకా అన్నీ తీసుకోండి అని చెప్పి చెప్పినారు. కానీ మళ్ళా ఒక అమెండ్మెంట్ లెటర్ వచ్చింది అని చెప్పి చాలా వరకు ఇప్పుడు ఆల్రెడీ డిస్క్వాలిఫై చేసేసారు. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ డిస్క్వాలిఫై చేసిన దానికి ఇప్పుడు ఏం జవాబుదారి? నిన్నిచ్చినారు, నిన్న ఈవినింగ్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఈ క్లారిఫికేషన్ వారు ఇష్యూ చేయడం జరిగింది. కానీ మీరు ఆల్రెడీ తప్పులు చేసేసారు, ఇప్పుడు వీళ్ళకి ఎట న్యాయం జరగద్ది? అది ఎలక్షన్ కమిషన్ మళ్ళా మీరే దాని మీద నిర్ణయం తీసుకోవాలి. నిన్న మేము ఎలక్షన్ కమిషన్కి పోయి దాదాపు 189 వీడియో ఫుటేజెస్ ఇచ్చొచ్చినాము. వీడియో ఫుటేజెస్ ఇస్తే వారు ఏమంటారో తెలుసా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు? మీరందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ షాక్ తింటారు. వాళ్ళు ఏం మాట్లాడినారు అంటారు, ఇన్ని చేసేదానికి మాకు దగ్గర టైం సరిపోదా అని అంటాడు. నేనన్నా ఏంది సార్ మీరు మాట్లాడేది, వీడియో ఫుటేజ్ ఉంటే టైం సరిపోద్దో టైం సరిపోదా అనేది ఏంది, దీని మీదన్నా మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా అని అంటే వారు అంటారు, అక్కడ లోకల్ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏదైనా కేసులు చేసి మాకు పంపిస్తే ఆ బేసిస్ పైన నేను యాక్షన్ తీసుకోగలుగుతాను అని అంటాడు. అంటే ఈడ మేము ఇచ్చిన 100లాది వీడియో ఫుటేజ్ పైన ఇప్పుడు టైం సరిపోదు అని అంటాడు. టైం సరిపోదు అని నువ్వు అన్నప్పుడు వాయిదా వేసి కరెక్ట్గా నడిపించండి. నడిపించేది మీకు చేతగాకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ రాయండి, సార్ మాకు ఇక్కడ చేత కాదు, మాకు టైం లేదు, టైం అన్నా ఎక్స్టెన్షన్ తీసుకోండి, లేదని అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ హెల్ప్ అన్నా తీసుకోండి. కానీ ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అత్యాచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను సూటిగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.